हेलो फ्रेंड्स, वेलकम टू श्रावणी होम। इरोजोच्चे सी नेन मेको पुलगम चेस चूपिस्तुना नंडी। इरोच्चे सी सम्मर लो कंपलसरी तीसको वालसे ना फुड्ड। इंदु कंटे इदी सम्मर लो तीसको वड़ा मला मन बाड़ी की चलदना ना ने दीस्तुन्दी। सो दीनी मेरु वारम लो रेंडु सार लेना तीसको डान की ट्राई चेंडी। सो इप्पुडैते मनं वीडियोलोकि वेल्लिपोदां। वीडियोलोकि वेल्ले मुंदु नादोक चिन्न रिक्वेस्ट अंडी, మీరు ఎవరన్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసినట్లయితే నా నెక్స్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో ఇప్పుడైతే నేను ఇక్కడ ఇలా ఒక కుక్కర్ తీసుకున్నానండి. ఇందులో నేను ఒక 4 to 5 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను. అలాగే ఇందులో ఒక 1/2 స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నానండి. అలాగే 1 ఎండుమిరపకాయ కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టు నేను ఇక్కడ 10 మిరియాలు అనేది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను వచ్చేసి 1 పావు అన్నం చేస్తున్నాను. సో ఇది వచ్చేసి మీరు చేసే రైస్ క్వాంటిటీని బట్టి చూసి తీసుకోండి. సో ఇప్పుడు వీటన్నిటిని ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో నేను పెసరబ్యాలు వేస్తున్నానండి. ఈ పెసరబ్యాలు అనేది నేను ముందుగానే 1-2 సార్లు బాగా వాష్ చేసుకొని ఉంచుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న దాన్ని ఇందులోకి 1 కప్ యాడ్ చేస్తున్నాను. అంటే 1 పావు రైస్కి 1/2 పావు పెసరబ్యాలు అన్నమాట. సో అలాగే ఇందులో కొద్దిగా పసుపును కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు వీటన్నిటిని ఇలా ఒకసారి బాగా కలిపి ఇక్కడ రైస్ని కూడా నేను 1-2 సార్లు వాష్ చేసి తీసుకున్నానండి. ఇప్పుడు ఆ రైస్ని కూడా నేను ఇందులో వేస్తున్నాను. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కాంబినేషన్ వచ్చేసి పచ్చి పులుసు అలాగే పల్లి చట్నీతో తీసుకోవచ్చు. అలాగే ప్లెయిన్ కర్డ్తో తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ నా నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను పచ్చి పులుసు ఎలా చేయాలో నేను అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో కూడా మీరు చూసేయచ్చు. సో ఇప్పుడైతే వీటన్నిటిని ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా కొంచెం పోవాలి. సో అంతవరకు ఇలా మీరు కలుపుకోవాలి. సో చూస్తున్నారా, కొంచెం డ్రై అయినట్టుగా ఉంది కదా. సో ఇప్పుడు నేను 1-2 గ్లాసుల వాటర్ వేస్తున్నానండి. మీరు ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నారో ఆ గ్లాస్తో 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మీరు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. అండ్ ఒకసారి చెక్ చేసుకోండి, సరిపోలేదంటే మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులో పైనుంచి కొద్దిగా నెయ్యి వేస్తున్నానండి. ఇది ఆప్షనల్ మాత్రమే, వేస్తే చాలా టేస్టీగా ఉంటుందని చెప్పేసి నేనైతే యాడ్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి ఇలా బాగా ఉడుకుతూ ఉండాలి. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడే మీరు పైన క్యాప్ పెట్టుకొని విజిల్ రానిచ్చు, లేదంటే మీరు పైననే ఉడికించుకున్నా పర్వాలేదు. ఇలా పెట్టడం వల్ల బాగా పొడి పొడిగా వస్తుంది ఆ టైంలో పెట్టడం వల్ల. సో చూస్తున్నారా, మన రైస్ అయితే రెడీ అయిపోయింది. చాలా పొడి పొడిగా వచ్చింది కదా. సో అంతేనండి, టేస్టీ పులగం అయితే రెడీ అయిపోయింది. సో దీన్ని వేడివేడిగా తింటూ ఉంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి బంధువులతోటి కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసినట్లయితే నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో కీప్ వాచింగ్ మై వీడియోస్ అండ్ బై బై.